తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు, పెద్దపురం డీఎస్పీ అరుటాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జగ్గంపేటలోని వివిధ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పోలీస్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ 1959లో లడఖ్ వద్ద చైనా ముష్కరముఖల చేతిలో హతమైన 13 మంది వీర జవాన్లను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని, తర్వాత వారం రోజులు వారోత్సవాలు జరుపుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగం మరవలేనిదని, వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అని, ఈ రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ముందుగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీర పోలీస్ జవాన్లకు ఘన నివాళి అర్పించారు. అనంతరం పోలీసులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వమ్మి రఘురామ్, జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇల్ల అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమ, శైలి సుబ్బారావు, సర్పంచ్ బచ్చుల నాగరత్నం, ఉప సర్పంచ్ బండారు రాజా తదితరులు పాల్గొన్నారు. స్ప్రింగ్ ఫీల్స్ అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఒక దుర్ఘటనకి మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం గుర్తించుకొని ఒక కార్యక్రమంగా మనం చేపడటం జరుగుతూ ఉంది. అంటే ఎవరైతే పోలీసులు అవన ఉండి దానికి సంబంధించిన ఓవరాల్గా మన దేశ రక్షణ వ్యవస్థకి మనం నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ రోజున మనం జ్ఞాపకం పెట్టుకొని అంటే వారు చేసినటువంటి కృషిని మనం ఒకసారి శ్లాఘిస్తూ మననం చేసుకోవడానికి ఒక అవకాశంగా మనం భావించి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నామో అందులో భాగంగానే పోలీసు వ్యవస్థ, టోటల్గా రక్షణ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. ఓపెన్ హౌస్ పెట్టడం అంటే జనరల్గా ఈ ఇష్యూని, ఈ మెసేజ్ని బయటికి పంపించడానికి ఒక వేదికగా చేసుకుని రకరకాల వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సంఘ సంస్కర్తలు కానీ, ఈవేళ పొజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ, అపోజిషన్ లీడర్స్ కానీ, లేకపోతే మరొక విధంగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, అంటే రకరకాల వ్యక్తుల్ని అన్ని రకాల అన్ని సెక్షన్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ వ్యవస్థ యొక్క మంచి చెడులు చెప్పాలని బాధ్యత ఉన్నప్పటికీ, కేవలం పిల్లల్ని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి పెట్టడానికి గల అసలు కారణం ఈవేళ నేటి బాలలు రేపటి పౌరులు అవుతారు. ఈవేళ మీరు చదువుకునేటువంటిది ఏం చదువుకుంటున్నారు అనేటువంటిది ఆలోచన చేయాలి. మన ఎస్ఐ మేడం గారు, ఆవిడ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు మదర్ డిపార్ట్మెంట్ అని, తర్వాత ఈ పోలీస్ చేస్తున్నాను మా భర్త యొక్క ఇన్స్పిరేషన్ అని, అదేవిధంగా సిఏ గారు చేసినటువంటి మొన్న పోలవరం కాలంలో ఇన్సిడెంట్ అవ్వడం ఉండి, అదేవిధంగా మొత్తం పోలీస్ వ్యవస్థ చేసేటువంటి ఆ త్యాగాలు ఏమైనా ఉండి, అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక అవేర్నెస్ క్యాంప్ కింద మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవడం వల్ల బాలలు అవ్వచ్చు, బాలికలు అవ్వచ్చు, మీరంతా కూడా రేపన్న రోజున ఏదో ఉద్యోగమనో లేకపోతే మరొకటనో మరొకటనో టీచర్ కూడా మానేశారు అనుకో, కానీ తర్వాత తల్లిదండ్రుల తర్వాత కొట్టి బుద్ధి చెప్పే బాధ్యత ఎవరికిచ్చారు? మాకిచ్చారు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం మాకిచ్చారు. అంటే ఎంత విలువైన స్థానం ఆలోచించాడు. ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు. 24x7 కొత్తగా వచ్చింది, ప్రతిరోజు అంటాం 24x7 ఎంత ఉద్యోగం చేసినా ఆ స్థానం ఇచ్చారు అక్కడ. ఇవాళ ఈయన ఫోటో పెట్టుకునే ఒక కుటుంబం బతుకుతుంది, ముగ్గురు చచ్చిపోతుంటే దుబ్బుతే
దానిలో ఇద్దరు సేవ చేశారు ఈన అంటే అక్కడ మనకేంటంటే అక్కడ ఎవరు ఏంటి అన్నది కులం మతం ఏం కనపడదు రక్షించాలి అనే ఉద్దేశం ఎప్పుడో పదో సంవత్సరంలో పదకొండు సంవత్సరాలు వేసుకున్న ఈత దిగిపోయాడు చారిపోయాడు ప్రతి నాలకపోత్ర వేరొకరు వేరే వేరే చేశారు కానీ ఒక పోలీస్కే అది ఉంది మీరు వాట్సాప్లో కూడా చూసుంటారు హైదరాబాద్ హెడ్కోర్టర్లో ఎవరు మతం చేశారు అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ ఒకే ఒక పోలీస్ ఆయన పట్టుకోవడానికి ట్రై చేశారు అది మా బాధ్యత అది ఏ సర్వీస్ ఇది పోలీస్ సర్వీస్ మిగిలినటువంటి వెయిట్లకి ఉండదు రెవెన్యూ సర్వీస్ ఐపీఎస్ ఐఏఎస్ వచ్చే సర్వీస్ అంటారు మిగిలిన అందరూ ఇది పోలీస్ సర్వీస్ సర్వీస్ కొరకే మేము ఉన్నాం సర్వీస్ చేసినందుకే విజేత తీసుకుంటున్నాం సర్వీస్ చేస్తున్నందుకే ఈ యూనిఫామ్ వేసుకుంటున్నాం ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు తహతహలాడతారు పోలీస్ డిపార్ట్మెంట్లకు రావాలని కానీ రాలేదు ఇప్పుడు నామ్స్ ఉన్నాయి దానికి ఒక ఎత్తు బరువు ఎక్సెట్రా అది ఎత్తుంటే అదే కదా లేడీస్కి అయితే బరువు ఉంటుంది మగపిల్లకు ఉండదు కానీ దేహదార్ఢ్యం అన్నీ ఉన్నాయి కానీ కొంతమంది తహతహలాడినా